గట్కేసర్ మండల్ ఔషాపూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ కావేరి మచ్చేందర్ రెడ్డి అధ్యక్షతన జిల్లా హార్టికల్చర్ అధికారి రేణుకా గారు, ఏవో బాషిద్ గారు రైతులతో కలిసి యాసంగి పంటలపై సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ జిల్లా ఎంపీల ఫోరం అధ్యక్షుడు మండల ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి గారు పాల్గొన్నారు. చాలా అవకాశాలు ఉంటాయి, మన సిటీ దగ్గరలో ఉన్నాం కాబట్టి ప్రతి రైతు అంటే లేబర్ సమస్య ఒకటే, మన పెద్ద సమస్య కానీ లాభాలు పండించే పంటలు చాలా ఉన్నాయి. కానీ మనం దానికి మార్పు వెళ్ళాలంటే రైతులు చాలా వరకు అంటే ఆలోచన కొంచెం తక్కువ చేయడం వల్ల ఏమో ఇప్పటివరకు ఒక రైతు కూడా అంటే అటు కూరగాయల వైపు వెళ్ళడం లేదు. ఒకసారి మీరు కూడా అంటే ప్రభుత్వం ఎన్నిసార్లు చెప్తున్నా అంటే ప్రభుత్వం తరఫున మనకు ఉచిత కరెంట్ ఇస్తున్నారు, ఉచిత కరెంట్ ఇచ్చిన రైతు బంధు ఇచ్చింది, రైతు బీమా ఇచ్చింది, దేశం ఎక్కువ విధంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో రైతుల కోసం చేస్తూ ఉన్నారు. మన 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 మండలంలోని ఇంతమందికు అయితే 2 కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. వచ్చిన తర్వాత మంత్రి చామకూర మల్లారెడ్డి సహకారం మరియు అధికారుల సహకారంతో మన ఔషాపూర్ అంశాపూర్ కొనుగోలు కేంద్రాలు అంటే బావి దగ్గరకు వచ్చి ఉండడం రిజ్ చేయడం అంటే మామూలు విషయం కాదు, అదంతా కృషి చేస్తున్నాం అందరూ. కాబట్టి రైతులు కూడా మేము ఇంత చెప్తున్నా మీ వంతు మీరు కృషి మీరు అనుకుంటేనే ఈ మార్పు జరుగుతుంది. కాబట్టి ఇంకా ఏమైనా సమస్యలు ఇంకా వేరే దగ్గర పోదామంటే కూడా మన గ్రామరైతు వారిని నేను మళ్ళీ తీసుకోవడానికి రోజు మన గ్రామం నిజంగా మండలం తీసుకొచ్చినా మన గ్రామ రైతులని త్వరలో ఒక జయరాబాద్ ఏ దగ్గర ప్రాంతాలలో అగ్రికల్చర్ వాళ్ళు వాళ్ళ పెద్ద ఎత్తున మండిస్తుంది. కాబట్టి మనం వెళ్ళని తీసుకుపోయే అవకాశం ఉంది, మనం దాన్ని కూడా ప్లాన్ చేసుకొని పట్టణానికి వెళ్ళాలని కోరుకుంటున్నాం.